కొబ్బరి నీళ్లు ఏ టైంలో తాగితే బెస్ట్? ముదిరిన కొబ్బరి కొంప ముంచుతుందా? దాహార్తిని తీర్చడానికి, శరీరానికి చలవ చేయడానికే కాదు, ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను తాగని వారుండరు. క్రీడాకారులు వాడే స్పోర్ట్స్ డ్రింక్స్ కన్నా కొబ్బరి నీళ్లే ఎక్కువ శక్తినిస్తాయి. వీటిలో సహజ సిద్ధంగా ఉండే ఎలక్ట్రోలైట్స్ వల్ల మంచి ఫలితం వస్తుంది. రక్తంలో నేరుగా కలవడం వల్ల అతి తక్కువ సమయంలోనే కొబ్బరి నీళ్లు తాగిన వారికి శక్తినిస్తాయి. దాహార్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. మనిషికి శక్తినిచ్చే ఖనిజ లవణాలైన సోడియం, పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్, కాల్షియం, ఫాస్ఫేట్, బైకార్బొనేట్, కాపర్ వంటివి ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా పొటాషియం అధిక బాళ్లలో ఉండడం ఎంతో ప్రయోజనకరం. రక్తపోటు నియంత్రణ, బరువు తగ్గడం, దాహం తీరడం, తక్షణం శక్తి అందడం, మేనికి మెరుపు రావడం, చెడు కొలెస్ట్రాల్ను తొలగించడం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడం, ఉదర సంబంధ సమస్యలు తగ్గడం కొబ్బరి నీళ్లతో సాధ్యమవుతుంది. కల్తీ లేని తక్షణం శక్తిని ఇచ్చే మరో పానీయం లేదనే చెప్పాలి. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ కొబ్బరి నీళ్లను ఎప్పుడు పడితే అప్పుడు తాగచ్చా? సాయంత్రం తాగితే వాతం చేస్తుందని, పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని పెద్దలు అంటూ ఉంటారు. అందులో నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. ఆహార నిపుణులే కాదు, ఆయుర్వేద వైద్యులు సైతం పరగడుపున తాగడం కంటే ఉదయం టిఫిన్కి తర్వాత, మధ్యాహ్న భోజనానికి ముందు అంటే 11 నుంచి 12 గంటల ప్రాంతంలో కొబ్బరి బొండ నీళ్లు తాగితే శరీరంలోని చక్కెర శాతం తగ్గి మనకు కావలసిన అన్ని పోషకాలను అందిస్తుందని, ఎక్కువ ఫలితం అప్పుడు తాగినప్పుడు మాత్రమే అందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరి బొండ నీటిలోని కార్బోహైడ్రేట్ చక్కెర శాతాన్ని, ఉష్ణాన్ని కూడా తగ్గిస్తుందని న్యూట్రిషన్లు చెప్తున్నారు. ఇక ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగితే ఫలితం ఉండదా అంటే, ఆ టైంలో నీరసం, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి. నిర్జలీకరణం అంటే శరీరంలో నీరు లేకపోవడం, అలసట వంటి లక్షణాల నుంచి బయటపడేందుకు, రోగ నిరోధక శక్తి పెరిగేందుకు కొబ్బరి నీళ్లు దోహదం చేస్తాయి. మూత్ర సంబంధ సమస్యలు, అధిక రక్తపోటు తొలగిపోయేందుకు గర్భిణులు కొబ్బరి నీళ్లను తాగడం ఉత్తమమని చెప్తున్నారు. ఇక క్రీడాకారులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే వెంటనే శక్తి లభిస్తుంది. డయట్ ఫాలో చేసేవారు, ఇంకా నీరసంగా ఉందనుకునేవారు కొబ్బరి నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగేవారు నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. ఇక కొబ్బరి విషయానికి వస్తే, అది ముదిరిన కొద్దీ అంత హానికరంగా తయారవుతుందిట. నీళ్ల గురించి కాదు, అందులో కొబ్బరి గురించి ఈ మ్యాటర్. కొబ్బరి ఎంత లేతగా ఉంటే అంత మేలు చేస్తుంది. లేత కొబ్బరిని వాతవ్యాధులున్న వారికి కూడా పెట్టచ్చు. మంచి వీర్యవృద్ధిని ఇచ్చి శరీర శ్రమని, అలసటని తగ్గిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఎండు కొబ్బరి ఎక్కువ హానికరం. దాన్ని ఆహార పదార్థంగా సాధ్యమైనంత వరకు తినకుండా ఉంటేనే మంచిది. పచ్చి కొబ్బరిలో కూడా లేత కొబ్బరే మంచిది. ముదిరిన కొబ్బరి మూత్రపిండాలకు హాని చేస్తుంది. అతిగా తింటే అల్బుమెనూరియా వంటి మూత్రవ్యాధులు వస్తాయంటారు ఆయుర్వేద వైద్యులు. కాబట్టి కొబ్బరి దొరికింది కదా అని లాగించేసే ముందు అది ముదిరిందో, ఎండిందో, లేతదో చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.